ATV ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులక్ష నిటజన్ శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభముస్తు కార్యక్రమంలో గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, గణపతి నవరాత్రుల యొక్క సందర్భంగా ధూమ్రవర్ణ గణపతి యొక్క ఆరాధన ఆకస్మిక విజయాన్ని కలిగిస్తుంది, శుభ ఫలితాలను కలిగిస్తుంది. మరి 12 రాశుల వారు ధూమ్రవర్ణ గణపతిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ప్రకృతి స్వరూపుడిగా గణపతి యొక్క ప్రత్యేకత ఏమిటో నేటి శ్రీ గణేష్ మనసంలో పరిశీలిద్దాం. అలాగే 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ ధుర్మికి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ ద్వాదశి, ప్రత్యేకత వామన జయంతి. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, గణపతి యొక్క ఆరాధన, ముఖ్యంగా ధూమ్ర వర్ణ గణపతి యొక్క పూజలు ఉత్తమ ఫలితాలని, ఆకస్మిక విజయాల్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి ఎర్రటి వస్త్రదానం, గోసేవ, అన్నదానం కుజుడు యొక్క ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, అలాగే శ్రవణం. దీని తర్వాత ఈ శ్రవణం నక్షత్రంలో కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. అలాగే శ్రవణం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఇది వైభవాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు జయవారం లేదా మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన, ఆరాధన, స్మరణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహ పీడను తొలగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. अजे ब्रह्मचारी भजे पापहारी, अजे ब्रह्मचारी भजे पापहारी, अजे ब्रह्मचारी भजे पापहारी, अजे ब्रह्मचारी भजे पापहारी, भजे भद्र जन मोदकारी ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఓర్పుతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ, వైద్య వృత్తి వారికి తప్పనిసరి. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు మాత్రం లభిస్తాయి. ఈ రోజు మేదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు ధూమ్రవర్ణ గణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజించి పులిహోరిని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ విభేదాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి, కాబట్టి సంయమనం పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ, ఓర్పు వంటివి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ఆశించినంతగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. పారిశ్రామిక రంగం వారు పోటీని ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మేదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు ధూమ్రవర్ణ గణపతిని
గరికతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు సులభతరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రం కొనసాగించగలుగుతారు, రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు, ప్రతిబంధకాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో పట్టుదల తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది, వ్యాపార రంగం వారికి పోటీని ఎదుర్కోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి చెడు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం దురితగతిని శుభాలని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ధూమ్రవర్ణ గణపతిని గులాబీలతో పూజించి పులిహోరిని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది, అవమానకర సంఘటనలు ఏర్పడతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో దూకుడు పనికిరాదు. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే అసహన పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల మార్పులు చేకూరుతాయి, తద్వారా రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడా రంగం వారికి విస్మయాలు ఏర్పడతాయి, విభేదాలు కూడా తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ధూమ్రవర్ణ గణపతిని చామంతులతో పూజించి చెరుకు ముక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు, అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి, రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వ్యాపారపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు, సంభాషణలు రుచిస్తాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి, శత్రువులు మిత్రులు అవుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది, ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ఉత్తమ నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు ధూమ్రవర్ణ గణపతిని ఎర్రమందారాలతో పూజించడం ద్వారా జామి పండ్లను నివేదించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు, విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రాధాన్యత పెరుగుతుంది, కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, శత్రుభీతి పోతుంది, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు, స్థిరాస్తి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది, ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఆలోచన సంపత్తి ద్వారా మహిళలు గృహపరంగా శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ధూమ్రవర్ణ గణపతిని తులసి దళాలతో పూజించి పంచామృతాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి, సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది, మాతృ సంబంధిత కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది, నూతన ఉత్సాహం పొందగలుగుతారు, కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి,
స్పందనతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యా రంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి, బలాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ధూమ్రవర్ణ గణపతిని పారిజాతాలతో పూజించి పంచామృతాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, ఆందోళన కూడా తగ్గుతుంది. ఆర్థిక అసహన పరిస్థితుల నుంచి మెల్లమెల్లగా బయటికి రాగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఓర్పు పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ధూమ్రవర్ణ గణపతిని ఎర్రమందారాలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఏలినాటిన ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కూడా కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు కూడా విఘ్నాలను కలిగిస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అతిజోక్యం ద్వారా సమస్యలు ఏర్పడతాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార రంగం వారు విఘ్నాలని చవిచూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు ధూమ్రవర్ణ గణపతిని మల్లెపూలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ఆందోళన తగ్గుతుంది, శత్రుభీతి పోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన అనుకూల మార్పుల్ని ఆహ్వానించగలుగుతారు. గతంలో చేసినటువంటి ప్రతికూల వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. వ్యవహారాల్లో చుక్కెదుర పరిస్థితుల్ని సాహసోపేతంగా ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ధూమ్రవర్ణ గణపతిని గరికతో పూజించి ఉండ్రాళ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు పొందగలుగుతారు. శుభవార్తలు వేగవంతమవుతాయి. విదేశీ సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వ్యాపారపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ పరంగా రాణిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. కుటుంబ రీత్యా ఏర్పడేటువంటి సమస్యలను మహిళలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. అంతిమ విజయాలు మాత్రం సాధించగలుగుతారు. శారీరక రుగ్మతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. మానసిక ఆందోళన స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ధూమ్రవర్ణ గణపతిని గులాబీలతో పూజించి జామి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత గోచారరీత్యా తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కార్యాచరణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సాహస నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి వృద్ధి చేకూరుతుంది, బలం పెరుగుతుంది. కార్యక్రమాలను వ్యాపార రంగం వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతుంది. విద్యాపరమైనటువంటి చిక్కులు సమస్యల నుండి విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ధూమ్రవర్ణ గణపతిని చామంతులతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాభివృద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. జయ 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 శ్రీ సురగణనాథ, జయ హో విఘ్న వినాయక దేవా. ప్రకృతి స్వరూపుడు వినాయకుడు. వినాయకుణ్ణి పంటల అధిదేవతగా ఆరాధిస్తారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వినాయకుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ప్రత్యేకత ఏమిటో పరిశీలిద్దాం. పార్వతీనందనుడైన గణేశుడు ప్రకృతి ప్రియుడు అని ప్రతీతి. ఆయన ప్రకృతికి అధినాయకుడు కూడా. వ్యవసాయపు పనులు ముమ్మరంగా ఉండే వర్షాకాలంలో వినాయక చవితి పండుగ వస్తుంది. వినాయకుని ఏకదంతం నాగలికి సంకేతంగా భావిస్తారు. ఆయన లంబోదరం ధాన్యపు గాదని సూచిస్తుంది. కడుపు చుట్టూ ఉన్న నాగబంధం పంటల్ని పాడు చేస్తే ఎలుకల్ని నాశనం చేస్తుందంటారు. ఇలా వినాయక రూపానికి వ్యవసాయానికి ఉన్న అనుబంధం గురించినటువంటి భావనలు అపారంగా ఉన్నాయి. ముఖ్యంగా గణపతి చవితిలో 21 రకాల పత్రుల్ని సేకరించడం కోసం చిన్న పెద్ద తోటలు వెంట వెళ్లేవారు. ఆ ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లపై ఆకులు తెంచుకురావటం కూడా ఆరోగ్యాన్ని వృద్ధి చేసేటువంటి అభ్యాసమే. తర్వాత చెరువులలోని బంకమట్టిని వినాయకుడి బొమ్మ కోసం సేకరిస్తారు. ఊరంతా ఒక్కసారిగా చెరువులోని మట్టిని తీయడం వల్ల పూడిక తొలగిపోతుంది. అటుపైన మట్టి గణపతిని తయారు చేసుకుని పాలవేలిని కట్టి 21 రకాల పత్రులతో అర్చిస్తారు. 9 రోజుల పాటు అక్షతలు, పసుపు, కుంకుమ వగేరాలతో పాటు మాగిన ఆకులు ఆనాడు చెరువుల్లో నీటిని శుద్ధి చేసేవి. ఆకుల్లోని ఔషధీ గుణాలు నేలలోని కాలుష్యాన్ని, వ్యాధికారక క్రిములని తొలగించేవి. ఈ రకంగా గణపతి యొక్క ఆరాధన వ్యవసాయ పరంగా, ప్రకృతి పరంగా ఉపకరిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశంలో వినాయక వస్తుకు స్వాగతం. ఈరోజు గణేష నవరాత్రుల రీత్యా 9వ రోజు. ఈ 9వ రోజున ధూమ్రవర్ణ గణపతి ఆరాధన సర్వశ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ధూమ్రవర్ణం గణపతి, దీనికి సంబంధించిన విశేషాంశం ఏమిటంటే సూర్యుని యొక్క తుమ్ము నుండి జనించినటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి ధూమ్రవర్ణంతో గణేశుడు అవతరించినటువంటి అద్భుత స్వరూపం ఇది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక విశేష రేఖలో వచ్చినప్పుడు ఏర్పడేటువంటి రాహుగ్రహం కూడా ధూమవర్ణం కలిగి ఉంటుంది. గణేశుని యొక్క ఈ స్వరూపం రాహుగ్రహ శాంతికి, సూర్యకాంతి వృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టే వాస్తుశాస్త్రరీత్యా ముఖద్వారంపై గణేశుని యొక్క ప్రతిమ అరిష్టవంతమైనటువంటి గ్రహాలను శాంతింపచేసి సుఖవృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ప్రతి ఒక్క గృహంలో కూడాను ఆ యొక్క సింహద్వారం పైభాగాన గణేశుని యొక్క ప్రతిమను ఉంచటం అనేటువంటిది చాలా విశేషమైన ప్రభావాన్ని ఇస్తుంది. గణేశుని యొక్క తత్వచింతన రీత్యా శత్రు సంహారం ధనవృద్ధికి కూడాను అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్నిచ్చేటువంటి గణపతి వేప
ప్రతిమతో వచ్చేసినటువంటి గణపతి. ఈ వేప ప్రతిమతో వచ్చేసినటువంటి గణపతిని గనక గృహంలో గనక ఉంచుకొని మీరు నిత్యం గనక ఆరాధన చేసినట్లయితే అంతఃశత్రు ప్రభావం పటాపంచలైపోవటమే కాకుండా ధన సమృద్ధి కలగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ గణపతిని ఆరాధన చేసేవాళ్ళు గణపతి యొక్క ద్వాదశ నామావళిని పఠనం చేయటం మరొకండి. వేప చెట్టుకు సంబంధించి విశిష్టవంతమైనటువంటి ప్రభావం మనకు కనిపిస్తుంది. వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఔషధియుక్త తత్వంలో ఆ గృహం చాలా చక్కటి వాతావరణాన్ని ప్రసాదిస్తుంది. వేప చెట్టును ప్రతి శుక్రవారం కూడాను పసుపు కుంకుమతో అలంకరించి అన్నంతో కూడినటువంటి చద్దిని ఆ వేప చెట్టుకు నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ గృహంలో లక్ష్మీకళ తాండవిస్తుంది. అంతేకాకుండా వాతావరణ రీత్యా సంభవించేటువంటి వివిధ రుగ్మతలు ఆ యొక్క గృహాన్ని దరిచేరవు అని చెప్పేసి కూడాను మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశం. చక్కటి వేపతో కూడినటువంటి గణపతి విగ్రహాన్ని తయారు చేయించి ఆ వేప ప్రతిమను మీ గృహంలో ఉంచుకొని షోడశోపచారాలు చేసి గణపతిని గనక ఆరాధన చేసినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. గౌరవం కూడా పెంపొందుతుంది. కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడాను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. స్వామి విఘ్నేశ్వరుడు గనక విఘ్నాలను నివారించి భక్తులకు విజయం వైపు నడిపించడానికి సహకరిస్తాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అన్న చందంగా ఎటువంటి విఘ్నాలు కూడాను రాకుండా కాపాడేటువంటి అమృత స్వరూపం ఈ వేపతో తయారు చేసినటువంటి గణేష ప్రతిమ. ఈ ప్రతిమ కూడా అంగుష్ట మాత్రంగా ఉండాలి, తప్పితే చెప్పారు కదా అని చెప్పేసి పెద్ద వేపకర్రం తీసుకొని దాన్ని వినాయకుడిగా మలిచి మీ ఇంట్లో పెట్టినట్లయితే కొద్దిగా ఇబ్బంది. ఎందుచేతనంటే విగ్రహాలు ఎప్పుడూ కూడాను ఆరాధించవలసింది అంగుష్ట పరిమాణమే. ఏ విగ్రహాన్ని మీరు తయారు చేయించినా ఎటువంటి వెండి రాగి పంచలోహాలు ఇవన్నీ కూడా మీ పూజా మందిరంలో ఉన్నప్పుడు అంగుష్ట మాత్ర పరిమాణమే ఉండాలి వాస్తుశాస్త్ర రీత్యా. అలాగే చిత్రపటాలు కూడా అంతే. పెద్ద పెద్ద చిత్రపటాలు మీ పూజా మందిరంలో పనికిరావు. కొద్దిపాటి సైజు ఉన్నటువంటివి పూజా మందిరంలో చక్కగా ఒకదానిపైన ఒకటి పెట్టకండి. పూజా మందిరంలో ఆ ఫోటోలు ఒకదానిపైన ఒకటి పెట్టి మీరు పూజ చేస్తే ఫలితం ఉండదు. పక్క పక్కన చక్కగా అమర్చుకోండి పూజా మందిరంలో. ఆ చేసేటువంటి దీపారాధన కుంది కూడాను కాస్త ఎత్తైనటువంటిది పెట్టుకోండి. అలా ఉంచి గనక మీరు నిత్యం గనక ఆరాధన చేసినట్లయితే మీ ఇంట్లో గృహంలో సర్వ శోభితవంతమైనటువంటి అదృష్టాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సుమా వినాయక చవితి నాడు కనేయండి ఆ గణపతి వేప ప్రతిమ స్థాపించి పూజించడం చేత శత్రు దమనం జరుగుతుంది. స్వామి ఆపదలు తొలగించి రక్షణ కలిగిస్తాడు. ఎవరైతే ఈ ప్రతిమకు చక్కగా పూజ చేసి ఏ పని మీద వెళ్ళినా ఆ స్వామిని మనసులో తలుచుకొని వేప చెక్కతో గణపతి ప్రతిమను చేయించి గణేశ చతుర్థి నాటిని రాత్రి ఎర్రని పూలు చందనంతో పూజ చేసినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం మనకి ధూమ్రవర్ణ గణపతి యొక్క ప్రభావం ఆ స్వామి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు ఇటువైపు వేప చెక్కతో వచ్చేసినటువంటి చిన్న ప్రతిమ ఇవన్నీ కూడా అదృష్టకరమైన ప్రభావాన్ని మన జీవితానికి ప్రసాదించడానికి గణపతి సహకరిస్తున్నాడు సుమా. మరికొన్ని
వినాయక వాస్తుకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. తుండి క్షేత్రంలోనూ ఉప్పూరు క్షేత్రంలోనూ కూడా విఘ్నేశ్వరుడికి దేవాలయం కానీ విమానం కానీ ఉండవు. రెండు చోట్ల కేవలం ఓ పందిరి కింద ఉంటాయి మూర్తులు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నేను దేవాలయంలో కానీ విమానం కింద కానీ ఉండను అని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంత ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది, ఎందుకు దేవాలయంలో ఆయన ఉండడు అంటే, నా మేనమామ ఒకనాడు మా అత్త కనపడక సేతు నిర్మాణం చేసి రావణవధ చేయడానికి వానర సైన్యాన్ని తీసుకుని వెడుతున్నప్పుడు మా మామ పడ్డ కష్టాన్ని నేను చూశాను. మా మామ పడ్డ కష్టం చూసిన నేను అంత కష్టం మేనమామ పడుతుంటే నేను వైభవంగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలాగే ఉండి అనుగ్రహిస్తానని ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు. మీరు ఇప్పటికీ ఆ ద్రవిడ దేశం వెళ్ళి ఆ రామేశ్వరం వెళ్ళేటప్పుడు ఈ క్షేత్రాల్ని దర్శనం చేసుకుంటూ వెడితే అక్కడ స్థల పురాణాల్లో చెప్తారు, రాముడు మొదట పూజ చేసినటువంటి క్షేత్రం తొండి అయితే తర్వాత పూజ చేసినటువంటి క్షేత్రం ఉప్పూర్, తర్వాత నవపాషాణం, తర్వాత సేతు నిర్మాణం చేశాడు. కాబట్టి విష్ణువు యందు మేనమామ యందు అంత ప్రేమ కలిగినటువంటి వాడు. మేనమామ మేనల్లుణ్ణి ప్రేమించడం ఎక్కడైనా ఉంటుంది, కానీ అసలు మేనల్లుడు మేనమామని అంత గౌరవించి లోకంలో అంత పూజని ఏర్పాటు చేసినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. కాదు కాదు, అసలు విష్ణువంతటి వారు ఎంత పెద్ద కష్టంలోనూ చిక్కుపడిపోయారు. ఒకప్పుడు ఎంత పెద్ద కష్టంలో చిక్కుపడ్డారంటే అందులోంచి బయటికి రావడానికి మార్గం దొరకలేదు. విష్ణు పురాణంలో యథార్థమైనటువంటి శమంతకోపాఖ్యానాన్ని చెప్పారు స్కాంద పురాణంలోను. అందులో ఒక్క శ్లోకం చదువుకోండి చాలు, మీరు వినాయక వ్రత కథ అంతా చదువుకున్నట్టే అని నిర్ధారించారు. అసలు మీరు యథార్థమైన శమంతకోపాఖ్యానం చదివితే మీకు ఒక విషయం అవగతం అవుతుంది. అసలు కృష్ణుడికి తప్పుకోవడానికి మార్గం లేకుండా పోయింది అపనిందల నుండి. ఎంత మార్గం లేకుండా పోయింది అంటే ఆయనని రుక్మిణీదేవి అనుమానించింది, జాంబవతి అనుమానించింది, అవతల వైపు అన్నగారైనటువంటి బలరాముడు అనుమానించాడు, అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. అసలు ఆయనని నమ్మినటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా లేకుండా అయిపోయింది. అంత దయనీయమైనటువంటి స్థితిలోకి విష్ణువు జారిపోయినటువంటి సందర్భం శమంతకోపాఖ్యానం. అటువంటి స్థితిలో నారదుడు వచ్చి చెప్పాడు, ఇంత దారుణమైన కష్టంలోకి ఇన్ని అపనిందలు ఎందుకు పడుతున్నావో తెలుసా, భాద్రపద శుక్ల చతుర్థి నాడు నువ్వు క్షీరఘటమునందు ఆ చంద్రబింబాన్ని చూశావు, విఘ్నేశ్వరుడిచ్చిన శాపం ఉంది, ఆ కారణం చేత నీకు ఇన్ని అపనిందలు వచ్చాయన్నాడు. అది పోగొట్టుకోవడానికి ఏం చేయమంటారని అడిగాడు. విఘ్నేశ్వరుడి వ్రతకల్పం చేయి, నీకు దోషం పోతుందన్నాడు. అప్పుడు విఘ్నేశ్వర వ్రతం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, మామయ్య నీకు నీలాపనిందలు ఉండవని ఆ అపనిందల నుంచి తప్పుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేశాడు. ఆ సుగమం చేయడంలో అక్రూరుడు తిరిగి వచ్చాడు. అక్రూరుడు తిరిగి రావడంతో శ్రీకృష్ణుడి యొక్క కథ సుఖాంతమైంది. నేనే ఇన్ని కష్టాలు పడ్డాను, లోకంలో నువ్వు ఈ శాపం నుంచి ఎవరు తప్పుకుంటారు, నువ్విచ్చిన శాపాన్ని తప్పుకోవడం సామాన్యులకు ఎలా కుదురుతుంది అని అడిగాడు. అప్పుడు రెండు మార్గాలు చెప్పాడు. ఒకటి, ఎవరైనా భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు నా వ్రతం చేసుకుని నువ్వు ఎన్ని కష్టాలు పడి నా వ్రతం చేసి బయటికి వచ్చావో ఆ శమంతకోపాఖ్యానాన్ని చదువుకున్నా సరే ఆ చంద్రుణ్ణి చూసిన దోషం రాదు. ఒకవేళ కథంతా సక్రమంగా చదువుకోవడం చేత కాకపోతే ఒకే ఒక్క శ్లోకం ఉంది, ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు. సింహప్రసేనమవదీహి సింహో సింహో జాంబవతాహతః సుకుమారక మారోదీహి తవహ్యేషా శ్యమంతకః అని జాంబవతిని అందులో పెట్టి ఊపుతూ పాడినటువంటి శ్లోకం ఆ శ్లోకం. ఆ శ్లోకాన్ని చదువుకుంటే అసలు శమంతకోపాఖ్యానం అంతా చదువుకోకర్లేదు,
ఆ ఒక్క శ్లోకం చదువుకుని అక్షతలు వేసుకోమని చెప్పారు. ఒకవేళ యథార్థంగా విష్ణు పురాణంలో ఉన్నటువంటి గాథ చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే చక్కగా దాన్ని చదువుకోవచ్చు అన్నారు. కాదు కాదు, ఒకవేళ శమంతకోపాఖ్యానాన్ని ఏ కారణం చేతనైనా చదవకపోతే, ఏ కారణం చేతనైనా వినాయక వ్రతకల్పం చేసిన అక్షతలు తల మీద ధరించకపోతే ఏం చెయ్యాలన్న దానికి కూడా విఘ్నేశ్వరుడే శాపానుగ్రహాన్ని ఇచ్చాడు. శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వ్రతం చేసి శమంతకోపాఖ్యానం విని అక్షతలు చల్లుకోకపోతే మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అంటే అమావాస్య వెళ్ళిపోయిన తరువాత వచ్చినటువంటి పాడ్యమినాడు చంద్రదర్శనం చేస్తే చాలు. చంద్రదర్శనం చేసి నమస్కరిస్తే నమస్కారం చేసిన వాళ్ళ దోషాలు పోతాయన్నాడు. విఘ్నేశ్వరుడు ఎంతటి ఉదార హృదయం కలిగిన వాడంటే విఘ్నేశ్వరుడి పట్ల తీవ్రమైన అపచారం చేశాడు చంద్రుడు. అంత అపచారం చేసినటువంటి చంద్రుడికి శాపవాక్కునిచ్చాడు. ఏ శాపవాక్కుని విఘ్నేశ్వరుడిచ్చాడో ఆయనే ఎంత గొప్పగా అనుగ్రహించాడంటే మళ్ళీ చంద్రుడు వచ్చి ఆయనకి క్షమాపణ చెప్పిన కారణం చేత సంకటహర చతుర్థి నాడు ఎవరైనా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తే సంకటములు పోతాయి. అలా చేసినప్పుడు ఒక నియమం ఉంటుంది, ఒక్క విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయకూడదు. విఘ్నేశ్వరుడితో పాటుగా రోహిణీ సహితుడైనటువంటి చంద్రుడికి కూడా సమానంగా పూజ చేయాలి, ఆ నామాలతో పూజ చేయాలి. అంటే ఒకనాడు తన పట్ల అపరాధం చేసినటువంటి వాడికి తానే శాపం ఇచ్చి వచ్చి క్షమించమని అడిగాడంతే చంద్రుడు. చంద్రుడు క్షమించమని అడిగితే ఆనందంతో నాట్యం చేశాడు గణపతి. ఆయన నాట్యం చేయవలసినవాడు, నీకు ఇచ్చిన శాపం తీసేశానయ్యా అంటే చంద్రుడు ఆ నాట్యం చేయవలసినవాడు. చంద్రుడు నాట్యం చేయలేదు. ఒరే, లోకంలో ఒకడు తన తప్పు తెలుసుకున్నాడు చాలు, తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పు తెలుసుకుని జీవితాన్ని మార్చుకోవడం గొప్ప, కాదని మౌఢ్యంతో భీష్మించుకున్నవాడిని బాగు చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు. నువ్వు మౌఢ్యానికి పోకుండా నేనిచ్చిన శాపాన్ని అవదలదాల్చడమే కాకుండా నా దగ్గరికి వచ్చి నీ తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగావు, అందుకే నేను నీ యొక్క ప్రవర్తన చూసి ఎంత సంతోషిస్తున్నానోనని ఒక్కడు మారినందుకు నృత్యం చేశాడు ఆయన. అసలు నిజానికి నృత్యం చెయ్యడానికి యోగ్యము కాని శరీరం ఉన్న వాళ్ళల్లో ప్రథముడు విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఎందుచేత అంటే ఏనుగు యొక్క ముఖము, లంబోదరం, పెద్ద కడుపుతో ఉంటాడు, పైగా పొట్టిగా ఉంటాడు. అటువంటి వాడు అంత గొప్ప నృత్యం చేశాడు. అసలు మీరు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతల్ని చూస్తే మీకు ఒక విచిత్రమైన పోకడ కనపడుతుంది. దేవతలందరికీ సంగీత పరికరాలతో సంబంధం ఉంటుంది. దేవతలందరూ నృత్యం చేస్తారు. పరమశివుడు తాండవం చేస్తాడు, సరస్వతీదేవి నృత్యం చేస్తుంది, సరే ఆవిడ శారద. కృష్ణ భగవానుడు నృత్యం చేశాడు, కాళీయమర్దనం చేయలా. విష దామోదర పదగాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం బెసగన్ దంస్ట్రల్ నుగ్గుగాగ గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని ఆ కాళీయుని పడగల మీద ఎంతో అందంగా గతి లయ తప్పకుండా తాండవం చేశాడు. అందుకే ఇప్పటికీ తాండవకృష్ణ అని ఒక పేరు, తాండవకృష్ణ అని కొంతమంది పేరు పెట్టుకుంటూ ఉంటారు కూడా, కాళీయుని పడగల మీద తాండవం చేసినటువంటి కృష్ణుడు అని. అలా నృత్య గణపతి. మిగిలినటువంటి వాళ్ళు నృత్యం ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి సంతోషం కలగడం వల్ల, లేకపోతే వాళ్ళ యొక్క ధర్మ నిర్వహణ ఎందు నృత్యం చేస్తారు. కానీ ఒక్క విఘ్నేశ్వరుడు చేసినటువంటి నృత్యం ఏదో ప్రదోష వేళలో పరమశివుడు చేస్తున్నప్పుడు చెయ్యడం లాంటి సమయాలలో చెయ్యలేదు. తప్పు ఒప్పుకున్నవాడు ఒకడు కనపడితే సంతోషం లోపల నిండిపోతే ఆగక నృత్యం చేశాడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. అందుకే నృత్య గణపతిని దర్శనం చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు అని. జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశించి మల్లికార్జున దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు. తీరా అక్కడ దాకా వెళ్ళిన తరువాత అంత గొప్ప జ్యోతిర్లింగ దర్శనం చెయ్యకుండా ఎవరికైనా ఏదైనా పాపం అడ్డొచ్చి దర్శనం చేసుకోక వెళ్ళిపోవలసి వస్తుందేమోనని నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు. లోపలికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట నృత్య గణపతి కనపడతారు. గణపతి స్వరూపాలలో చాలా తేలికగా ఆవిర్భవించినటువంటిది
అత్యంత సంతోషంతో అవతల వాళ్ళని అనుగ్రహించగలిగినటువంటి రూపాలలో ఒకటి నృత్యగణపతి స్వరూపం. తెలుసా, నిప్పుల మీద దొర్లిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. కాబట్టి విదుర, ఏం జరిగి ఉంటుందంటావు? ఏది, నాలుగు మంచి మాటలు చెప్పు అన్నాడు. నిద్ర పట్టట్లేదు, చీకటి పడిపోయింది, అందరూ పడుకున్నారు, నాకు నిద్ర పట్టట్లేదు, అందుకు పిలిచా, నువ్వు నాలుగు మంచి మాటలు చెప్తే శాంతి పొందుతాడు. అందులోనండి, అందరూ పడుకున్నప్పుడు ఏదైనా చాలా పెద్ద సమస్యని ఆలోచిస్తూ ఒకడు పడుకున్నాడు అనుకోండి, తల బరువిక్కిపోతుంది. ఎందుకనంటే అందరూ పడుకున్నారు, ఎవరితో మాట్లాడడానికి లేదు, తానొక్కడు, సమస్య తప్ప ఇంకొకటి లేదు, మనసులో చాలా పరిపరి విధముల పోతుంది మనసు, అందుకని బరువిక్కిపోయింది మనసు. కాబట్టి నువ్వు ఏదైనా మంచి మాట చెప్పు అంటే వెంటనే విదురుడు అన్నాడు, ఇంత చీకటి పడిపోయింది కదా, అందరూ నిద్రపోతున్నారు కదా, నీకెందుకు నిద్రపట్టలేదు అని. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోలుపడిన అతడు, మృచ్చిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిప. లోకంలో నలుగురికి నిద్ర పట్టదు ధృతరాష్ట్ర మహారాజా, అందరూ హాయిగా నిద్రపోతారు, నలుగురికి మాత్రం నిద్ర పట్టదు. ఎవరెవరికి పట్టదో తెలుసా? బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, చాలా బలవంతుడైనటువంటి శత్రు వచ్చి మీద పడ్డాడు అనుకోండి, అప్పుడు బలహీనుడైన వాడికి నిద్ర పట్టదు, అయ్య బాబోయ్ ఏమైపోతుందో అని బెంగ. ఇక రెండు, ధనము గోలు పడిన ఇతడు, డబ్బంతా పోయిందనుకోండి, ఏం నిద్ర పడుతుంది వాడికి? నిద్ర పట్టదు. అలాగే మృచ్చిల వేచువాడు, ఎక్కడ ఎవరింట్లో ఏమిత్తుకొద్దామా అని దొంగతనం చేయడం కోసం ప్రణాళికలు రచన చేసిన వాడు రాత్రిపూట నిద్రపోడు. ఎలా దొంగతనం చెయ్యాలని, అందరూ పడుకున్నారా, ఎక్కడన్నా చప్పుడుగుతోందా, ఏ కుక్కన్నా తిరుగుతోందా, వీళ్ళెవరో ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు తిరిగి వస్తారా పెళ్లి నుంచి, ఇవాళ రాత్రి వస్తారా, చటుక్కుని నేను తాళం మారు తాళం పెట్టిది గానే, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలన్నీ దొంగతనం చేయాలనుకున్న వాడికి ఉంటాయి, అందుకని వాడు రాత్రి నిద్రపోడు. నాలుగవ వాడు కామాకుల చిత్తుడు, ధర్మబద్ధమైన కామంతో సమస్య లేదు, రాత్రి భోగమునకో అది అంగీకారయోగ్యమైన కాలము, అంటే ఒక ధర్మసూక్ష్మం చెప్పడానికి చెప్తున్నాను. కానీ అన్యకాంతల యందు మనస్సున్నటువంటి వాడు ఎవరుంటాడో వాడికి నిద్ర పట్టడం. కాబట్టి కామాకుల చిత్తుడు నిద్రలేక కుందుదురధిప, అటువంటి వాళ్ళకి నలుగురికి నిద్ర పట్టదు. నీకెందుకు పట్టలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఈ నాలుగింటిలో నువ్వు ఎవరో చెప్పు, చెప్తాను మంచి మాటలు, దానికి తగింది కదా చెప్పాలి, రోగం ఏమిటో తెలిస్తే కదా వైద్యం. ఈ కొరగాముల లోపలనొక్కటి నీ చిత్తవృత్తి నుందెనో, ఎరుసెమ్మెక్కటి కుడువ తలంచితివో, నిక్కముగతమేమి చెప్పుమా నిద్ర చెడుటకు. నువ్వు ఒక్కడివే, వేరొకరు కూడా అనుభవించవలసినటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించేద్దాం వాళ్ళకి దక్కకుండా అని ఏమైనా ఆలోచన చేస్తున్నావా? ఆ కారణానికి కూడా నిద్ర పట్టదు. ఒకవేళ పైనాలు కానీ ఈ ఒకటి కానీ ఐదిటిలో దేనికైనా నీ మనసులో బాధ ఉంటే చెప్పు, నీకు అందుకు నిద్ర పట్టట్లేదు, దాన్ని బట్టి చెప్తాను. అంటే ఎంత కాదన్నా ధృతరాష్ట్ర మహారాజు, తెలియదండి ఎందుకు ఆయనకి నిద్ర పట్టట్లేదో, తెలియని అమ్మాయి కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఎందుకు బెంగ పెట్టుకున్నానంటే విదురా, ధర్మరాజు ఏమంటాడంటావు అంటే ఏమిటి, ధర్మరాజుకి దక్కకుండా తన కొడుక్కి కట్ట పెట్టేద్దాం అనుకున్నాను, ఐదో కారణం నువ్వు చెప్పింది సత్యమే, కానీ వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేస్తారనుకోలేదు, పూర్తి చేసేశారు, ఇప్పుడు తిరిగి వచ్చారు, ఊరుకుంటారా,
తమరాజ్యం తమకి ఇమ్మన్రా సంజీవుడితో పంపించాను సగం చెప్పి తిట్టి విడిపోయాడు పూర్తిగా చెప్పలేదు రేపు చెప్తానన్నాడు ఏమంటాడో యుద్ధానికి గాని వస్తానంటాడంటావా ఇప్పటికీ కోరిక ఏమిటి దుర్యోధనుడు ఒక్కడే అనుభవించాలి ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు మళ్ళీ వీళ్ళకి రాజ్యం దక్కకుండా ఎలా పోవాలి అందుకు నిద్ర పట్టట్లేదు అందుకని ధర్మరాజు మనసు ఏమై ఉంటుందంటావు అంటే తనకున్న దుర్బుద్ధి ధర్మరాజు కూడా ఏమైనా చేసేస్తాడా అని ఆలోచన వెంటనే విదురుడు అన్నాడు అనవుడు రిట్లను విదురుడక్కట ధర్మసుతుండు బాంధవుండును చిలికాడును తగు భటుండును ప్రెగ్గడయున్ గురుండు కాడే నృపవరిణ్య నీకు ప్రకటీకృత సత్వుడు శాంతమూర్తి సద్వినయ వివేక శీలముల విశ్రుడు అతడు కిడు పల్కుని ఏమయ్యా ధర్మరాజు అనేటటువంటి వ్యక్తి ఎటువంటి వాడో నీకు తెలియదా ఆ ధర్మరాజు నీ మనసు ఖేదపడేటట్టుగా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటున్నావు అసలు ధర్మరాజు ఎటువంటి వాడు ఆయన ధర్మసుతుండు సాక్షాత్తుగా ధర్మదేవత యొక్క కుమారుడు పైగా బాంధవుండు నీకు అంతకన్నా గొప్ప బంధువు లోకంలో లేడు నీ కొడుకులు అనుకుంటున్నావు నిజంగా కొడుకు ధర్మరాజే చివరికి అదేనా నిరూపణమైంది బాంధవుండు చిలికాడును ఆయన లాంటి స్నేహితుడు కూడా నీకు లేడు ఎందుకని స్నేహ అన్న మాటకు అర్థం ఏమిటంటే స్నిగ్ధ లాగా అంటి పెట్టుకుని ఉండడం అంటి పెట్టుకోవడం అంటే ఎప్పుడు భుజం ముసం తగులుతూ కూర్చోమని కాదు ఏ మంచికైనా ఏ చెడుకైనా ఆయన మనసులో జ్ఞాపకానికి వస్తాడు నా మనసెరిగిన మిత్రుడు కదా అని గుర్తొస్తూ ఉంటాడు నిన్ను మనసులో తలుచుకుని అయ్యో పెద్దనాన్న ఏం బాధపడతాడో అని ఆలోచించి మాట్లాడగలిగినటువంటి స్వభావం ఉన్నవాడు అందుకని చిలికాడు తగు భటుండు నీకు ఆయన కన్నా గొప్ప సైన్యం నీకు ఆయన కన్నా గొప్ప వీరుడు ఎవరున్నాడు ప్రగ్గడయున్ మహామంత్రి అయ్యా నీకాయన నీకు తగిన ఆలోచన నిజానికి చెప్పగలిగిన వాడు అందుకని నీకు మంచి మాటలే చెప్పి పంపించి ఉంటాడు తప్ప సంజయుడితో నువ్వు బెంగబెట్టుకుని నిద్రపో కొట్టుకోవలసిన మాటలు ఎందుకు చెప్పాడని అనుకుంటున్నావు అసలు ఈ ఒక్క పద్యానికి నిద్రపోవాలి ధృతరాష్ట్రుడు నిజానికి కానీ అలా తేలిగ్గా ఏం నిద్రపట్టదు ఆయనకి కాబట్టి ప్రెగ్గడయున్ గురుండు కాడే గురుండు అంటే పెద్దరిక ఉన్నవాడు కాదా కొంత కొంతమంది చూడండి వయసుతో సంబంధం ఉండదు ఆయన వయసు ఎంత అన్నదంతో నిమిత్తం ఉండదు ఆ వయసుతో నిమిత్తం లేకుండా లోకమునకంతటికీ మార్గదర్శనం చెయ్యగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుతారు శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేటప్పటికి 32 ఏళ్ళే కానీ శంకరాచార్యుల వారికి ఉన్న పెద్దరికం లోకంలో ఇంకెవరికైనా ఉందని మీరు ఊహించగలరా ఇంకెవరికైనా ఉంటుందా శంకరులు శంకరులే అంతే అలా వయసుతో లేకుండా పెద్దరికాన్ని వహించగలిగిన పరిణతి కొంత కొంతమందికి సొత్తు అంతే కాబట్టి ఆ పెద్దరిక ఉన్నవాడయ్యా కాబట్టి ఎందుకు లీకి మాటలు మాట్లాడతాడు పైగా ప్రకటీకృత సత్వుడు ఆయన సత్వగుణం నిరంతరము ప్రకటింపబడేటట్టుగా ప్రవర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడు శాంతమూర్తి కోపమునకు వశపడేటటువంటి లక్షణం ఉన్నవాడు కానందుకే తీవ్రంగా మాట్లాడాడు సద్వినయ వివేక శీలముల విశ్రుతుడు అపారమైనటువంటి వినయము వివేకము కలిగినటువంటి వాడు అతడు కిడు పలుకుని అటువంటి వాడు చెడ్డ మాటలు ఎందుకు పలుకుతాడయా అసలు అలా మాట్లాడతాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అలా అనుకుని మనసులో ఎందుకు బాధ పెట్టుకుని నిద్రపోకుండా బాధపడుతున్నావు అందుకని నువ్వు ఆయన విషయంలో బాధ పెట్టుకోకు అని చెప్పాడు ఇన్ని చెప్పినా ధృతరాష్ట్రుడు మనశ్శాంతి పొందల పొందలేదు అని గమనించినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు తముదారెరుగుట వేగపడమి దాలిమి విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే వారి అంది సుమానుషములు ఒకడు పట్టి చూడంగలదే అంటాడు అంటే ఏమయ్యా నువ్వు ఈ రాజ్యం అంతా ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు దుర్యోధనుడికి దుశ్శాసనుడికి మిగిలినటువంటి తమ్ముళ్ళకి కట్టపెట్టాలని కర్ణుడు శకుని పక్కన ఉండి మంత్రాంగం నెరపాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ నేనొక్క మాట చెప్తాను బాగా ఆలోచించు లోకంలో ఎక్కడైనా కూడా ఒక రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి సమర్థతతో పరిపాలన చెయ్యాలి అంటే కొన్ని గుణములు ఉండాలి ఆ గుణములు కలిగిన వాళ్ళైతే వాళ్ళ అధికారం శాశ్వతంగా నిలబడుతుంది
తప్ప గుణములు లేకుండా కేవలము కుట్రల ద్వారా కుతంత్రముల ద్వారా వ్యూహముల ద్వారా రాజ్య సంపదని పొందామని అనుకున్న అది శాశ్వతంగా నిలబడేది కాదు, జారిపోతుంది, పోతుంది అధికారం. అధికారం తిరుగు లేకుండా అలా నిలబడిపోతుంది. అలా నిలబడడానికి ప్రభువుకి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని ప్రధానమైన లక్షణములు ఉంటాయి. ఆ ప్రధాన లక్షణముల విషయంలో రాజీ ఉండదు, అవి ఉండి తీరవలసిందే, లేకపోతే అలవాటు చేసుకోవలసిందే. అవి ఉన్నాయా అన్నది ఎప్పుడైనా ఆలోచించావా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.